ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బీచ్ క్లీనప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ లో సభ్యుడైన బ్యాక్వటేషన్ పార్లే ఫర్ ది ఓషన్స్ తో కలిసి జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నగరానికి వచ్చారు. ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇకపై ఫ్లెక్సీ బ్యానర్లపై పూర్తిగా నిషేధం ఉంటుందని, దీనికోసం కొంచెం ఎక్కువ ఖర్చు అయినా వస్త్రాన్ని ఉపయోగించి ప్రారంభించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తాను వైజాగ్ కు వస్తుండగా బ్యానర్లపై తన ఫోటోతో కూడిన ప్లాస్టిక్ బ్యానర్లు కనిపించాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభికులతో పంచుకున్నారు. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మేం వచ్చామని జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించారు. వాటిని ప్లాస్టిక్ తో తయారు చేయలేదని, గుడ్డతో తయారు చేశామని, ఈ కార్యక్రమానికి ప్లాస్టిక్ వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. ప్లాస్టిక్ నిషేధానికి తొలి చర్యగా ఈ చర్య తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ రహిత విధానాన్ని అనుసరిస్తున్నందున మంచి ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అక్కడ ప్లాస్టిక్ బ్యాగులకు బదులు నేసిన గుడ్డ సంచులను వినియోగిస్తున్నారు. అయితే తాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెమ్మదిగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ కు బదులుగా ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్లాస్టిక్ కాలుష్య రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.